కలుపు తీయని మడి దేవుడు లేని గుడి అని నానుడి. పంటలకు చీడపీడల తర్వాత అంతటి నష్టకారిగా ఉంటోంది ఈ కలుపు. కలుపే కదా అని నిర్లక్ష్యం చేస్తే మనం పైరుకు అందించే పోషకాలను నీటిని సంగ్రహించి పైరు కన్నా కలుపే బలంగా ఎదిగి దిగుబడులను హరించి వేస్తుంది. అంతేకాదు వేరుశెనగలో మొవ్వుకుళ్ళు కాండం కుళ్ళు వంటి వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసి అమిత నష్టం కలిగిస్తాయి ఈ కలుపు మొక్కలు. మనుషులను పెట్టి తీయిద్దామంటే ఓ ప్రక్క కూలీల కొరత, మరో ప్రక్క పెరిగే ఖర్చులు. దీంతో కలుపు మందుల వైపు అన్వేషణ సాగించాల్సిన పరిస్థితి. అయితే ఈ కలుపు మందులను వాడే విషయంలో ఎంతో జాగరూకతతో వ్యవహరించాలి. అవగాహనతో మెలగకపోతే ఒరిగే లాభం కన్నా జరిగే నష్టం అధికంగా ఉంటుంది. వేరుశెనగలో కలుపు నివారణ గురించి వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణ. వేరుశెనగ అనేది నూనె గింజల పంటల్లో ప్రధానమైనది. సకాలంలో కలుపు యాజమాన్యం అనేది చేయకపోతే 35 నుండి 40% దిగుబడి తగ్గించే ఆస్కారం ఉన్నది. గింజ వేసిన తర్వాత కలుపు మొలక ముందు 48 గంటల లోపల పెండిమితాలిన్, ఇది ఒక ఎకరాకు 1 లీటర్ చొప్పున 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది మొదటి 10 నుంచి 15 రోజుల వరకు ఎలాంటి కలుపు అనేది రాకుండా నియంత్రిస్తుంది. దీంతోపాటు ఈ మధ్య కాలంలో కొత్తగా మనకు మార్కెట్లో డైక్లోజలాం అనే ఒక కొత్త కెమికల్ వచ్చింది. ఇది 1 ఎకరాకు వచ్చేసి 12.4 గ్రాములు 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే గింజలు వేసిన తర్వాత వచ్చేటువంటి కలుపును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పంట మరియు కలుపు రెండు మొలిచిన తర్వాత కలుపు నివారణ అనేది కూడా వేరుశెనగలో చాలా ప్రధానమైనది. కలుపు అనేది 2 ఆకుల నుండి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే క్విజాలోఫా 400 ml 1 ఎకరాకు 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే గడ్డి జాతి మొక్కలు అనేవి సమర్థవంతంగా నిర్మూలించబడతాయి. వీటితో పాటుగా ప్రొపాక్విజాఫాప్ అనే ఒక కలుపు మందు అనేది 1 ఎకరాకు 250 ml వచ్చేసి 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. గడ్డి తుంగ కలుపు మొక్కలను సమర్థవంతంగా నిర్మూలిస్తూ ఉంది. వీటితో పాటు వెడల్పాకు మొక్కలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో దగ్గరగా 20 రోజుల తర్వాత వచ్చేటువంటివి ఇమాజిత పైర్ మనకు 1 ఎకరాకు వచ్చేసి 300 ml 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మార్కెట్లో మనకు ఇమాజిత పైర్ ప్రొపాక్విజాఫాప్ అనే కాంబినేషన్లో కలుపు మందు అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి 800 ml 1 ఎకరా 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గడ్డి తుంగతో పాటుగా వెడల్పాకు కలుపు మొక్కలను కూడా సమర్థవంతంగా నిర్మూలిస్తూ ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా 30 రోజుల తర్వాత ఒకసారి అంతర కృషి చేసుకున్నట్లయితే కలుపు అనేది సమర్థవంతంగా నిర్మూలిస్తున్న వాళ్ళం అవుతాము. ఆ తర్వాత 35-40 రోజుల తర్వాత వేరుశెనగలో ఎలాంటి అంతర కృషి అనేది చేయరాదు. ఈ 30 రోజుల్లో చేసినటువంటి అంతర కృషి అనేది దానివల్ల మొక్క మొదలలో బాగా మన్ను నూర్చబడి కాయలు ఊడలు తొందరగా ఏర్పడడానికి దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంది.